ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఘనంగా రోహిణి నక్షత్రోత్సవం. తిరుచ్చి సేవల్లో పార్థసారథి స్వామి వేణుగోపాలుని అభయప్రదానం. అయోధ్యలో రేపు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం. యాగశాలలో ఆగమోక్తంగా విశేష హోమాలు. తిరుమలలో ఆరవ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం. శ్రీరామచంద్రమూర్తి నామస్మరణలతో పులకించిన భక్తజనం. వరంగల్లో వైభవంగా శ్రీ వరద దత్తాత్రేయుని అభిషేకం. త్రిమూర్తి స్వరూపుడికి ఓరుగల్లు వాసుల నీరాజనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో ఆదివారం రోహిణి నక్షత్రోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రసిద్ధ వైష్ణవ పురాతన దేవాలయంగా కీర్తిగడించిన గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం సాయంత్రం శ్రీ పార్థసారథి స్వామివారి ఉంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారికి బంగారు దివ్యాభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఊయలలో వెంచేపు చేశారు. సాయం సంధ్య వేళ, సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఉంజల సేవను మనోహరంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. అనంతరం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. స్వర్ణశోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారిని తిరుచిపై కొలువు తీర్చి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం సాయంత్రం శ్రీ వేణుగోపాల స్వామివారి తిరుచి ఉత్సవం నిర్వహించారు. రోహిణి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారిని కొలువు తీర్చి సకల శోభితంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఉత్సవర్లను వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచి సేవ జరిగింది. భక్తులు వేణుగోపాలను దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. గోవిందము కుంద కృష్ణ గోపీనాథ నరహరి, పువ్వు గలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవిందము కుంద
ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పువ్వుగలు గగ పిందె పుట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోపీనాథ నరహరి. అయోధ్యలో రేపు జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరామ మందిరం వద్దకు చేరుకున్న కరుణాకర్ రెడ్డికి రామమందిరం ట్రస్ట్ ప్రతినిధి సాత్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం కరుణాకర్ రెడ్డి రామాలయాన్ని సందర్శించారు. రామమందిర ప్రారంభ సంబరంలో పాల్గొనడానికి వచ్చే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన 100,000 లడ్డూలను టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి రామమందిరం ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సనాతన హైందవ ధర్మాన్ని ఆచరించే ప్రజల శతాబ్దాల కల నెరవేరడం ఎంతో ఆనందదాయకమని, తాను ఈ మహాక్రతువులో భాగస్వామిని కావడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తున్నానని తెలిపారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెంకటేశ్వర స్వామిగా కలియుగంలో తిరుమల క్షేత్రం మీద వెలసినటువంటి పుణ్య స్థలం నుంచి ఆలయ ప్రతినిధిగా వెంకటేశ్వర స్వామి పంపించినటువంటి దూతగా స్వామివారి ఆలయం నుండి తరతరాల కోరిక, వందల వేల సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామిగా వెలసినటువంటి శ్రీ మహావిష్ణువే ఒక యుగంలో రామునిగా అవతరించినటువంటి ఈ మహాస్థలిలో ఆలయం నిర్మించాలా అన్నటువంటి కోరిక ఈరోజు సాకారమైనటువంటి వేళ, వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈ శ్రీ మహావిష్ణు ఆలయం లేకి దగ్గరికి ఈ ఆలయ ప్రారంభోత్సవ సందర్భంగా 100,000 లడ్డులను తీసుకుని వచ్చి భక్తులకందరికీ ప్రసాదంగా పంచాలా అన్నటువంటి నిర్ణయం జరగటం అన్నది. అందులోనూ స్వామి దూతగా నేను ఈ మాత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవటం జన్మజన్మల పుణ్యఫలంగా నేను భావిస్తున్నాను. శ్రీ మహావిష్ణువు అయినటువంటి వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు అయినటువంటి శ్రీరాముడు, వీళ్ళిద్దరూ ఒక్కటే కనుక రామాలయ నిర్మాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, రామాలయ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున ఆయన శుభ ఆశీస్సులు, ప్రేమ, కరుణ, కటాక్షాలు అందరికీ ఉండాలని, శ్రీ రామాలయం పెద్ద ఎత్తున విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వరుడు నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో ఆదివారం అయోధ్యకాండ 6వ విడత అఖండ పారాయణ మహాయజ్ఞం భక్తిరస భరితంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నాథనీరాజనం వేదికపై నిరంతర అయోధ్యకాండ పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నేటి ఉదయం వేదికపై సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివారి ఉత్సవాలను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల భక్తి గీతాలాపన రమ్యంగా సాగింది. రామ సీతారామ రఘురామ జయ రామ రామనవి విని ఏమంటి విరామ రామ సీతారామ. ఆపై టీటీడీ వేద పండితులు అయోధ్యకాండలోని 18వ సర్గ నుండి 21వ సర్గ వరకు మొత్తం 199 శ్లోకాలను, అలాగే యోగ వాసిష్టం ధన్వంతరి మహామంత్ర శ్లోకాలను పారాయణం చేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమాన్ని వీక్షించి తరించారు. అయోధ్యలో అతి ప్రధాన ఘట్టమైన శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం ఆగమోక్తంగా జరగనున్నది. పుష్య ద్వాదశి వేళ మృగశిర నక్షత్రం అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12:29 నుండి 12:30 మధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అధికార ప్రముఖులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు పుంగవులు, విశేషంగా భక్తులు అయోధ్యకు ఇప్పటికే చేరుకున్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,
ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుండి అయోధ్య రామ మందిరం సమీపంలో 2 ఎకరాల స్థలంలో 1008 హోమగుండాలలో 1008 మంది ఋత్వికులు ప్రత్యేక హోమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం యాగశాలలో ఋత్వికులు ప్రత్యేక హోమాలను జరిపారు. శ్రీ బాలరాముడి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చనలు జరిపి నివేదనలు సమర్పించి హారతులు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడించింది. ఈ నెల 14వ తేదీ నుండి 21వ తేదీ వరకు హైదరాబాద్కు చెందిన హనుమ దీక్షాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధార్మిక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు తిరునగరి వాసులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణం మహత్తరంగా జరిగింది. వివిధ ప్రాంతాలకు చెందిన పీఠాధిపతులు సాధు పొంగవులు వేదికను అలంకరించి సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లకు పూజలు చేశారు. అనంతరం రామచంద్రమూర్తి హనుమంతుల వారి ఆత్మీయ భక్తి బంధాన్ని వివరించారు. ఈ సందర్భంగా ఋత్వికులు హోమక్రతువులను నిర్వహించారు. ఆపై భక్తులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణిలో పంచముఖ హనుమత్ హవనం, సంగ్రహ రామాయణ హవనం, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయోధ్యలో రేపు శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయ సన్నిధి వీధిలో నెలవైన పరకాల మఠంలో విశేష పారాయణాలను నిర్వహించారు. ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు పరకాల మఠంలో శ్రీ వేదాంత దేశికుల వారు రచించిన రఘువీర గద్యం పారాయణం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ హైగ్రీవస్తోత్ర పారాయణాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిరుచ్చే సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా తిరుచ్చిపై వెంచేపు చేశారు. ఉపచారాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలతో ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శరణన
త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్య శోభితంగా దర్శనమిచ్చారు. వరంగల్ దత్తాపురంలోని శ్రీ వరద దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో తైలాభిషేకం ఘనంగా జరిగింది. తొలుత దత్తాత్రేయునికి అర్చకులు తైలంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఓం నమస్తే రుద్రమన్యోదోచడే నమః నమస్తే అస్తదమనే బాహుభ్యామదే నమః యాగశుతమాశుభం భూపదే తనహో శివా శ్రవ్యాయా తపదయామతమయాతే రుద్ర శివా తనుమ ఘోరావావకాశనే తయానస్తన వాషంతమయా గిరిశంతా విచాకచేహి యామిషం గిరిశంతా హస్తే విభర్షస్తవే సముభయోరాత్రయోర్జామ యాశ్చ దేస్తైషభ పరాతాభగోపాం అవతత్య తమస్వాగం సహస్రాక్షాశదేశుధేం నిషేర్య శల్యాన ముఖాశుభో న సుమనా భవాం ముజ్జందర కవర్దన విశల్యో మానవాద్భుతాం అనేషం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు నగరం మూలాపేటలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం రమణీయంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఉభయ దేవేరుల సమేతంగా వేణుగోపాలుని సుందర మూర్తులను విశేష ఆభరణాది అలంకారాలతో వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు ఆగమోక్తంగా వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు చిత్తూరు నగరంలో రాజుగుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో పుష్యమాసం ఏకాదశి కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి మూలమూర్తులకు, భగవద్ రామానుజుల వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు సంకల్ప ప్రార్థనలతో పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి మహానివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో
సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసా పారాయణం సామూహికంగా జరిగింది. శ్రీ సీతారామాంజనేయ స్వామివారి చిత్రపటాన్ని వేదికపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు భక్తి ప్రపత్తులతో జయ శ్రీరామ్ నామస్మరణలు, ఆపై సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. జనవరి 22వ తేదీ అయోధ్య నగరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠా నదీ తీరంలో నిలవైన శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి అర్చకులు వివిధ రకాల ఫలరసాలు, తేనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యం హారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పాలేరు తీరంలో కొలువు తీరిన శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఏకాదశి సందర్భంగా గర్భాలయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు అర్చకులు పంచామృతాలు, సుగంధభరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. ఆ తర్వాత పూలమాలలు, ఆభరణాలతో స్వామివారికి అలంకరణ చేసి నైవేద్యం, కర్పూర హారతులు అందజేశారు. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవకు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఇరవకు భావన నీయగదే హరి నీవే సర్వాత్మకుడవు ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.